సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో వరుస దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా హుజూర్ నగర్ పరిధిలోని పలు గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 4 తులాల బంగారం పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి. ఈ రోజు హుజూర్ నగర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది తోటి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బజాజ్ డిస్కవర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు మరియు వాళ్ళ యొక్క మాట తడబడి ఉండి దాన్ని బట్టి వాళ్ళని పట్టుబడి విచారించగా జూలైలో జరిగిన అమరవరం గ్రామంలో జరిగిన రెండు దొంగతనములు మరియు అంత క్రితం జరిగిన ఊరుగడ్డ దొంగతనం అమరవరం గ్రామంలో అయినటువంటి నేరం సంబంధించి బంగారు నల్లపూసల గొలుసు ఒకటి అందాజా 28 గ్రాములు ఒక జత బంగారు బట్టల దిద్దులు బుట్టల దిద్దులు అందాజా 9 గ్రాములు ఒక బంగారు ఉంగరం మరియు